కొనుగోలు కేంద్రాలను ఆర్భటంగా ప్రారంభించి 15 రోజులు గడుస్తున్న ధాన్యాన్ని తూకం వేయకపోవడం నిరసిస్తూ చంద్రతి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం రోజున రైతులు ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే అక్కడ సరైన సమయంలో తూకం వేయకుండా నిబంధనల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించినప్పటికీ కొనుగోలు ప్రక్రియ నిర్వహించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ చతుర్థి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్రాలు ప్రారంభించి 15 రోజులు గడిచినప్పటికీ పరిసర మండలాల్లో 42 కిలోలకు తూకం వేస్తుండగా చతుర్థి మండలంలో మాత్రం 43 కిలోలకు పైగా తూకం వేస్తూ రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రైతు సంఘం అధ్యక్షుడు చిరక పెంటయ్య, నేతలు గొట్టె ప్రభాకర్, పురి సత్యం, గాజు సత్యయ్య, మల్లారావు రాజయ్య, దేవస్వామి, పలువురు రైతులు ఉన్నారు. సంఘాల వైజ్ అన్ని మొత్తం మండల వైజ్ గా పీడి పెంచుకొని మొత్తం అన్ని టోటల్ గా మండల వైజ్ గా 18 గ్రామాలతో జనాలు తీసుకొచ్చి మళ్ళీ ధరణ మేము సిద్ధమవుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు ఇంత ముందు కూడా చెప్పినాం, ఇక్కడ ఈ మరిపల్లి కూడా 3 రైస్ మిల్లు అలాంటిచ్చారు. వాళ్ళు జోగుతలేరని మాకు ఫాక్స్ చైర్మన్ డైరెక్టర్ వాళ్ళు జోగుతలేరు, వాళ్ళు తీసుకుంటలేరు. మేమేం చేస్తామంటారు, మాకు బాధ్యత కాదు. రైతుల దవరి ధాన్యం వాళ్ళు ఫ్యాక్స్ చైర్మన్ చూపుతాడా, ప్రభుత్వం చూపుతుందా, లేకపోతే ఎవరు చూపుతారో మాకు సంబంధం లేదు సార్. మీరు మీ బాధ్యతగా మీరు ప్రభుత్వానికి తెలియసి మాకు వెంటనే మా సౌకర్యం ఏర్పడేసి రైతుల ధాన్యం తొందరగా ఏర్పడి అయింది. ఇప్పుడు మాకు చతుర్థి మండల కేంద్రంలో రైతులు అందరం కలిసి నెల 15 రోజుల క్రితము కోసిన హరిధాన్యాన్ని రోడ్ల పైన పోయడం జరిగింది. ఇప్పటికీ మేము దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ప్యాక్కి సంబంధించిన వ్యవస్థను అడగడం జరిగింది. మేము కొంటాం కొంటాం అని ఒక 7-8 గ్రామాలలో రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. ఆ రిబ్బన్ కటింగ్ చేయడంకే విడిచిపెట్టినాం. ఇప్పటి వరకు ఒక్క లోడు అడ్లు పోలేవు. ఏదన్నా ఎక్కడన్నా జోకితే ఆ అడ్లు కూడా ఇప్పటి వరకు తరలించడం లేదు. ఏమన్నా అంటే వీరు ఈ దళారులతోని కుమ్మక్కై ఈ వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్న ఈ ప్యాక్స్ చైర్మన్ కానీ ఈ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కుమ్మక్కాయి మా అడ్లను కొనకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మేము మొన్న ఒక మానాల పక్కకుంటుంది ఒక దేవకపేట అని, ఆ గ్రామాన్ని కూడా మేము పోవడం జరిగింది. ఇదేంది ఎక్కడ ఏం జరుగుతుంది, అడ్లు ఎట్లా పోతున్నాయని. అక్కడికి పోతే వారి వాళ్ళ దగ్గర 41 కిలోకే దీవ అడ్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం 42 కిలోలు కూడా మేము ఇస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు కూడా ఇక్కడ అడ్లు కొనని పరిస్థితి అంటే ఇది మన ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్యాక్సీ డైరెక్టర్లకు కానీ చైర్మన్కి కానీ నిజంగా సిద్ధ చందుర్తి మండలంలో మరి వరిధాన్యం వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి వరిధాన్యం కోతలు కోసి దాదాపుగా నెల 15 రోజులు గడిచినప్పటికీ మరి రైతులు అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కళ్ళ లేకపోవడం వల్ల మరి రోడ్ల వెంబడి ఆరబెట్టుకొని కుప్పలు పోసినటువంటి దుస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. మరి చందుర్తికి సంబంధించినటువంటి ఫ్యాక్స్ పాలకవర్గం దాదాపు 20 గ్రామాల్లో మరి వరిధాన్యం కొనుగోలు చేస్తామని కొబ్బరికాయలు పెట్టినటువంటి సందర్భం, మరి ఇప్పటి వరకు కూడా ఏ కళ్ళల్లో కూడా మరి కాంటాలు వేయడం లేదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిదారి వేసినా ఆ వేసినటువంటి ధాన్యాన్ని కూడా ఇక్కడి నుంచి ఇంతవరకు కూడా తరలించినటువంటి దుస్థితి ఉన్నది. మరి దీని వెంటనే కూడా మరి పాలకవర్గం దృష్టి పెడుతుందా, ప్రభుత్వం దృష్టి పెడుతుందా, రైతుకు కావాల్సింది వారు పండించినటువంటి పంటను తూకం వేయాలి, తూకం వేసినటువంటి ధాన్యాన్ని వెంటనే ఇక్కడ నుంచి తరలించవలసిందిగా చందుర్తి మండలానికి సంబంధించిన రైతులందరూ ఆవేదన చెంది ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి భారతదేశంలో ఏ వ్యవస్థకు ఏ వ్యక్తికి లేనటువంటి బాధ కేవలం రైతులకే ఉంది. మరి విత్తనాలు అప్పుడు కూడా ఇలాంటి ధర్నాలు చేయాలి, ఎరువులప్పుడు ఇలాంటి ధర్నాలు చేయాలి, మరి వారు పండించినటువంటి ధాన్యాన్ని కూడా అమ్ముకోవడానికి కూడా ఇంత ధర్నాలు చేయాల్సినటువంటి దుస్థితి మరి రైతుకు ఎందుకు వచ్చిందో చూసినప్పుడు చాలా ఆవేదన కలుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఒక అనుమానం కలుగుతూ ఉన్నది. మరి ఈ ప్రభుత్వం పరంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ఆలస్యం ఎందుకు జరుగుతూ ఉందంటే మరి మధ్య దళారులను ప్రోత్సహించడానికేనా అనేటువంటి అనుమానం కూడా రైతులందరూ కూడా కలుగుతూ ఉన్నది. మరి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి ధాన్యం ఇక్కడ నుంచి తరలించకపోవడం, మరి అదే దళారులకు సంబంధించినటువంటి వ్యాన్లు కానీ లారీలు కానీ
మరి బ్రహ్మాండంగా మరి ధాన్యం కొనుగోలు చేసుకున్న సందర్భాన్ని రైతులందరూ చూసి ఆవేదన చెందుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ మరి చంద్రుడికి సంబంధించినటువంటి ఫ్యాక్స్ పాలకవర్గం దీనిపై దృష్టి పెట్టి మరి ఏదో రకంగా వాళ్ళు నెట్టివేయడం, వాళ్ళు లారీలు దిగుతలేవని లేకపోతే మిల్లర్లు దించుకోవడం లేదని, రైతు కావాల్సింది అది కాదు, రైతుకు సంబంధించినటువంటి వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని మిల్లులో దించుకోవాలి, దించుకున్న ధాన్యానికి డబ్బులు రావాలి. రైతు కావాల్సిన ఇవి మూడే అంశాలు తప్ప మీరు చెప్పేటువంటి మాటలు మాకు కడుపు నింపేటువంటి కావు అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ వరిధాన్యం కొనుగోలు చేయకపోతే మరి ఇంకా మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సమీకృతమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చందుర్తి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా తరలి వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రైతు పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలనే ఒక నినాదం శ్రీశ్రీ గారు నాకు ఆదర్శం. మరి వరి ధాన్యము రోడ్ల మీద పోసి నిలవుతున్నా పట్టించుకొని పాపాన పోలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ గారి కుమారుడు కేటీఆర్ ఒక జిల్లాగా ఇక్కడి మంత్రి అయినా ఇక్కడి గోస ఆ మంత్రి గారి పట్టించుకోవడం లేదు. రైతులకు ఈ ప్రభుత్వం అనేది ఒక దళారి వ్యవస్థను రైతులను బతికించడానికి వాళ్ళు బాగుపడడానికి చూస్తున్నట్టే ఉంది. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. ప్రభుత్వం వల్లే ఈ దళారి వ్యవస్థ అనేది పెరిగిపోతుంది. కాబట్టి దళారి వ్యవస్థ అనేది రూపం అవ్వవలసింది కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రైతులు గొంతెత్తుకొని రోడ్ల మీదకి వచ్చిన కనికరని ప్రభుత్వం, ఇది చేత కాని ప్రభుత్వం. గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అక్కడ కలెక్టర్లు కానీ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ ప్రతి ఒక్కరు రైతు వడ్లు చోకేంత వరకు లారీలు మళ్లించి గ్రామంలో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని వెంటనే ధాన్యం పోయేటట్టు అక్కడ ఏర్పాటు చేసేటువంటి ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టయితే కూడా లేదు. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుంటే రెండు సార్లు మూడు సార్లు మేము రోడ్డు మీదకి వచ్చినాం. మూడో తప్ప అన్ని గ్రామాల రైతులను చైతన్యవంతం చేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ఇలా అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతు సోదరులారా, మీ కేంద్ర అయితే దండం పెడుతున్నా. మొన్న కూడా ఈ మీటింగ్ కానీ ఆ మీటింగ్ కానీ మీరు హాజరవుతున్నంటే నేను చాలా ధన్యవాదాలు. మీరందరూ నేను నా మాటను గౌరవించి మీరు అందరూ వస్తున్నారు కాబట్టి మనం ఇలాగే ఐక్యంగా ఉందాం, రైతు సమస్యలతో పోరాటం చేద్దామని చెప్పి నేను పిలుపునిస్తూ మరి తహసీల్దార్ గారు కూడా వెంటనే తెరారి వ్యవస్థను వడ్లు చోకుతున్న వ్యవస్థను వెంటనే రూపం అవ్వాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేయవలసిందిగా నేను తహసీల్దార్ గారికి మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన రైతు సోదరులందరికీ మరోసారి శిరస వంచి నేను వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను.